చట్టం మనం మానవత్వంతోనో లేకపోతే వాళ్ళు ఏ ఆర్థిక పరిస్థితులు బాగోకో అమ్ముకున్నారని కనుక మనం భావించినట్లయితే ప్రభుత్వం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో భూమి లేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరికైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళ పేరే ఈయన ఇవ్వాలనుకున్నటువంటి కాంపన్సేషన్ డబ్బు కావచ్చు లేకపోతే ల్యాండ్ పూలింగులు ఎనిమిది వందల గజాలు వెయ్యి గజాలు ఇవ్వాలనుకున్నది ఆ దళితుల పేరు మీద ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది కాకపోతే ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావాల అక్కడ ఉన్నటువంటి దళితుల్ని ఎవరైతే భూములు ఉన్నాయో వారిని ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆస్తి కాబట్టి మీకు ఎటువంటి హక్కులు ఉండో మేము గవర్నమెంట్ తీసేసుకుంటాం వెనక్కి అని చెప్పి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు మాకు ఈ ల్యాండ్ పోతుందేమో అని చెప్పి అభద్రతకు గురయ్యి ఐదు లక్షల రూపాయలకి పది లక్షల రూపాయలకి ఎకరానికి వేయటం జరిగింది వాళ్ళని భయపెట్టారు అమ్మేసినప్పుడు ల్యాండ్ ఎవరు కొనుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూతో ఉన్నటువంటి సభ్యులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఎవరైతే చెప్పాడో వాళ్ళే ఐదు వందల ఎకరాలు ల్యాండ్ని వాళ్ళ బినామీల ద్వారా కొనిపించారు కొనిపించి ఈ ల్యాండ్ని ఎవరైతే దళితులకు ల్యాండ్ అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వకుండా నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వకుండా ఎనిమిది వందల గజాలు వెయ్యి గజాలు ఇచ్చేటువంటి ఈ ల్యాండ్ని ఈయన జిఓ తీసుకువచ్చే ముందు వాళ్ళతో బలవంతంగా వాళ్ళని భయపెట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేశాడు ఇప్పుడు దళితులకు ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు కనుక అమ్మేటువంటి హక్కు లేకుండా అమ్ముకుంటే ఒకటి గవర్నమెంట్కి రావడం జరుగుతుంది గవర్నమెంట్ అంటే ప్రజలకు వచ్చేస్తుంది మళ్ళీ లేని పక్షంలో మానవతా దృక్పథంతో ఇవ్వాలనుకుంటే ఎవడైతే ఎస్ఐని ఉంటాడో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉంటుంది ఈయన దాని రెండింటినీ కూడా వైలేట్ చేసి ఈయన ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ పూలింగ్ అప్పుడేమో ఈ చట్టం దళితులకి ఎస్సీలకి అండ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఎనిమిది వందలుగా ఏజాలు ఇస్తానని చెప్పి చెప్పకుండా బలవంతంగా భూమి వెనక్కి తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి ఆ ల్యాండ్ని ఐదు లక్షలు పది లక్షల రూపాయలకి ఈయన బినామీలతో కొనిపించి ఈ కొనటం అయిపోయినాక ఈ ఐదు వందల ఎకరాలకు సపరేట్గా జీవో తీసుకొచ్చి ఇది దళితుల పేర కాకుండా ల్యాండ్ని సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడం జరిగింది మేమందరం ఎలాగో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అవినీతి బురదలో మేము దొరిలాం ఈరోజు మాకు సమాధానం చెప్పుకోవడానికి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈ బురద చల్లేస్తే ప్రజల వీళ్ళందరూ కూడా ఒకటే కదా అనుకుంటారనే ఆలోచనతో ఈ రెండు సంవత్సరాల నుంచి ఒకే ప్రయత్నం కింద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లాలని ఆలోచనతో చేస్తున్నారు అందుకనే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు తెలుగుదేశం పార్టీ అవినీతి చేసింది అని మాట్లాడే ముందు సిబిఐ కానీ ఈడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి డబ్బు సంపాదించుకున్నారు బెంగళూరులో లోటస్ పాండ్లు కట్టుకున్నారు ఎక్కడికక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు షెల్ కంపెనీలు పెట్టి విదేశాలకు కూడా ఈ యొక్క డబ్బును మళ్లించుకొని ఇష్టాసారంగా ఈ యొక్క రాష్ట్ర ఖజానాని దేశ ఖజానాని కొల్లగొట్టారని ఏవైతే ప్రభుత్వ తాలూకా సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెట్టిందో మా మీద మీరు ప్రశ్నించే ముందు మా మీద మీరు కేసులు పెట్టే ముందు ముందుగా మీరు ప్రజలకి మీ గురించి మీరు సమాధానం చెప్పండి లేకపోతే చెప్పే దమ్ముందా లేదో అదైనా మీరు స్పష్టంగా చెప్పండి ఇన్ని సంవత్సరాలైంది ఒక్కసారైనా మా నాయకుడి మీద ఈ కేసులు పెట్టారు కేసు నెంబర్ వన్ ఇదిగో ఈ కేసు పెట్టారు ఇందులో ఈ తప్పులు ఉన్నాయి ఇందుకోసం మేము అక్రమంగా పెట్టిన కేసు అని మేము చెప్తున్నామని ఏ వన్ కానీ ఏ టూ కానీ వాళ్ళ సెక్రటరీలు కానీ అడ్వైజర్లు కానీ ఒక్కరైనా సరే ఎక్కడైనా మాట్లాడగలిగారా లేకపోతే మాట్లాడే దమ్ముందా అని ఈ రోజుకి నేను ప్రశ్నిస్తున్నాను మీకు మాట్లాడే దమ్ము లేదు మీ మీద ఉన్న కేసులు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులైనా పెట్టండి ఆధారాలతో సహా అవి తప్పు అని నిరూపించడానికి మా దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి